वेलकम टू मई चैनल हीरोजु अम्मा वंटल रुचलो रेस्टोरेंट स्टाइल जीरा राइस ईजी इंट्लोने टेस्टी एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। मुंदुगा ఒక గ్లాసు జీరా రైస్ గాని లేదా బాస్మతి రైస్ గాని తీసుకోండి। జీలకర్ర ఎలా ఉంటుందో అదే విధంగా సన్నగా పుట్టిగా ఉండి సన్నటి బియ్యం తీసుకున్నాను। మీరు ఈ బియ్యం లేనట్లయితే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు। వాటర్ తాగే గ్లాస్ తో ఒక గ్లాసు రైస్ ని తీసుకొని రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి। ఈ వాటర్ మొత్తం తీసేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ ని వేసుకొని ఒక 10 నిమిషముల పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత పలావాకు 1, నల్ల యాలకులు 1, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు 2, పచ్చ యాలకులు 1, లవంగాలు 2 వేసుకొని లో ఫ్లేమ్ లో కొంచెంసేపు వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర 2 టీ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్ లో ఇది చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల కంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి। ఇలా కొంచెం తగ్గించి 2 గ్లాసులు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి। వాటర్ బాయిల్ అయిన తర్వాత 10 నిమిషముల పాటు నానబెట్టుకున్నటువంటి రైస్ ను వాటర్ లేకుండా వేసుకోండి। నెమ్మదిగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇది బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 నిమిషముల పాటు ఉడికించుకోవాలి। 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇంకొక 2 లేదా 3 నిమిషముల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇలా ఇంకొక 2 లేదా 3 నిమిషముల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఇంకొక 5 నిమిషముల పాటు మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు। ఈ జీరా రైస్ ను చికెన్ కర్రీతో గాని లేదా దాల్ తడకతో గాని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఇదే విధంగా ఇదే కొలతలతో తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।